అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతం సెషన్లో మనము కాట్వాంగ మహారాజ్ గురించి తెలుసుకోబోతున్నాము. సో నిన్నటి వరకు కూడా మనం సౌదాసుడు గురించి తెలుసుకున్నాము. సో ఏ విధంగా సౌదాసుడు వశిష్ఠముని యొక్క శాపానికి బలి అయి, సో ఏ విధంగా ఒక నరమాంసం తినేటువంటి రాక్షసుడిగా మారిపోయారు, ఆ తర్వాత నరమాంసం తినేటువంటి రాక్షసుడిగా ఆయన ఒక బ్రాహ్మణుణ్ణి వధించి తినడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణ పత్ని ఆయనకి శాపం ఇవ్వడము అనేటువంటిది చూసాం. అయితే సౌదాసుడు ఏం చేశారు, ఇక భార్యను కలవకూడదు, భార్యను కలిస్తే తను మరణించేస్తాడు, అది ఆయనకు ఉన్నటువంటి బ్రాహ్మణ పత్ని వల్ల కలిగినటువంటి శాపం. సో అందుకనే భార్య ద్వారా ఆయన పుత్రులను కనలేడు, కాబట్టి వశిష్ఠముని యొక్క సహాయంతో, వశిష్ఠముని యొక్క వీర్యం దానం చేస్తే అప్పుడు తన భార్య ద్వారా పుత్రుని పొందడము అనేటువంటిది జరిగింది. సో ఆ బాలుడి పేరు అష్మకుడు. ఓకే, ఆ బాలుడి పేరు అష్మకుడు. సో అయితే ఈ అష్మకుడు గురించి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ అష్మకుడు నారీజన సమేతుడై ఉండడం వలన ఒకసారి పరశురాముడి యొక్క కోపం నుంచి నారీజనం అంటే తన చుట్టూ ఉన్నటువంటి నారులు అందరూ కూడా కాపాడడం అనేటువంటిది జరిగింది. అయితే ఎవరికి వినపడట్లేదా మాతాజీ? వినపడుతుంది ప్రభుజీ, క్లియర్ గా ఉంది. ఓకే, సో ఈ ఎవరైతే ఈ స్త్రీలు ఉన్నారో ఈ స్త్రీలందరూ కలిసి ఆయన్ని ఒకసారి పరశురాముడి యొక్క కోపం నుంచి కాపాడడం అనేటువంటిది జరిగింది. అయితే పరశురాముడు అందరూ మ్యూట్ చేయాలి మాతాజీ. ఓకే, సో పరశురాముడు యాక్చువల్గా ఒకసారి ఈ సృష్టిలో ఉన్నటువంటి అధర్మయుతులైనటువంటి రాజులందరినీ కూడా, క్షత్రియులందరినీ కూడా చంపేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఇక క్షత్రియులు మిగిలి లేరు, పాలించడానికి క్షత్రియులు మిగిలి లేరు. అప్పుడు ఇక మిగిలిపోయినటువంటి క్షత్రియుడు ఎవరు అని అంటే అష్మకుడు. ఈ అష్మకుడి తరువాత తరంలో క్షత్రియులందరినీ కూడా క్షత్రియ వంశానికి మూలం అయిపోయారు ఇక అప్పుడు. సో అందువలన ఆయన పేరు మూలకుడు అనేటువంటి పేరుతో కూడా పిలువబడింది. ఇక కాట్వాంగ మహారాజు స్టోరీ అనేటువంటిది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 41వ శ్లోకం నుంచి ఈరోజు మనము కాట్వాంగ మహారాజు గురించి తెలుసుకుందాం. 41వ శ్లోకం సుజాత మాతాజీ. తతో దశరథస్తస్మాత్ పత్ర ఐఢవిడిస్తతః తతో దశరథస్తస్మాత్ పత్ర ఐడ విడిస్తతః రాజా విశ్వసహో యస్య కాట్వాంగశ్చక్రవర్త్యభూత్. రాజా విశ్వసహోయస్య కట్వాంగశ్చ చక్రవర్త్యభూత్. బాలికుని తనయుడు దశరథుడు, అతని పుత్రుడు ఐడవిడి, అతని తనయుడు విశ్వసహుడు, విశ్వసహుని తనయుడే యశస్వీయుడు కట్వాంగ మహారాజు. హరే కృష్ణ ప్రభు. అష్మకుడికి జన్మించినటువంటి పుత్రుడు బాలికుడు. ఓకే, ఈ బాలికుడు గురించి మనం మాట్లాడు, అష్మకుడు కాదు పరీక్ష సారీ నారీ కవచుడు అయినటువంటి వ్యక్తి బాలికుడు. ఓకే, ఈ బాలికుడు యొక్క పుత్రుడు దశరథుడు. దశరథుడు ఎవరండి? ఆ దశరథుడు శ్రీరామచంద్రుడు. ఓకే, వాళ్ళ వంశజుడు, వాళ్ళ వంశంలో ఉన్నారంటే ఈ దశరథుడు ఆ దశరథుడు ఒకటి కాదు. అవును, సో దశరథుడి పుత్రుడు ఐడవిడి, ఆయన పుత్రుడు విశ్వసహుడు, విశ్వసహుని తనయుడు యశస్వి అయినటువంటి కాట్వాంగ మహారాజు. కాబట్టి ఇక్కడ దశరథుడు అనేటువంటి చెప్పింది ఏదైతే ఉందో అది రాముడు తండ్రి కాదు. ఎందుకంటే ఇక్కడ రాముడు తండ్రి అంటే దశరథుడి పుత్రుడు రాముడు అని ఇచ్చి ఉండేవాళ్ళు ఇక్కడ. ఓకే, అలా ఇవ్వలేదు. కాబట్టి దశరథుడి పుత్రుడి పేరు ఇక్కడ ఐడవిడి, ఆయన పుత్రుడు విశ్వసహుడు, విశ్వసహుని పుత్రుడు యశస్వియగు కాట్వాంగ మహారాజు. అంటే ఈ అష్మకుని యొక్క వంశంలో కొన్ని తరాల తర్వాత కాట్వాంగ మహారాజు రావడం అనేటువంటిది జరిగింది. 42వ శ్లోకం సునీత మాతాజి. హరే కృష్ణ ప్రభుజీ. యై దైవ యై దే యై దేవైరర్థితో దైత్యం అవధి ధ్యుది దుర్జయః. యో దేవైరర్థితో దైత్యాన్ అవధీత్యుధి దుర్జయః. ముహూర్తమాయుర్జ్ఞాత్వై
ముహూర్తమాయుర్జ్ఞాతైవత్యస్వపురం సంధదే మనః. ముహూర్తమాయుర్జ్ఞాత్వైత్య స్వపురం సందధే మనః. ఖట్వాంగ మహారాజు ఏ యుద్ధమందైనను అజేయుడై ఉండెను. దానవులతో పోరాడుటకు దేవతలచే అర్థింపబడిన వాడై అతడు ఆ యుద్ధమున విజయమును సాధించెను. అంతట దేవతలు మిగుల ప్రసన్నులై వరమివ్వ కోరగా తనకు ఎంత ఆయువు మిగిలి ఉన్నదని అతడు అడిగెను. తన ఆయువులో ఇక కేవలము ముహూర్త కాలమే మిగిలి ఉన్నదని ఎరిగిన వాడై అతడు శీఘ్రమే ఆ ప్రదేశమును విడిచి తన పురమునకు వచ్చి మనస్సును పూర్తిగా దేవదేవుని చరణకమలముల చెంత సంలగ్నం చేసెను. భాష్యం: భక్తియుత సేవన చేయుటలో ఖట్వాంగ మహారాజు ఉపమానము అత్యంత ఘనమైనది. అతడు కేవలం ఒక్క ముహూర్త కాలమే భక్తిలో నెలకొనినను భగవద్ధామమును చేరగలిగెను. కనుక ఎవడేని జీవితారంభము నుండి భక్తి యోగమును నెలకొనినచో నిస్సందేహముగా అసంశయ భగవద్ధామమును చేరగలడు. భక్తుని గుర్చి వర్ణించడు సందర్భమున భగవద్గీత 7.1 యందు అసంశయమనడి పదము ప్రయోగింపబడినది. మయ్యాసక్త మనఃపార్థయోగం ఇంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు. ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు ఆలకింపుము. శ్రీకృష్ణ భగవానుడు ఇంకను ఇట్లు ఉపదేశించెను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేసి సోర్జున. ఓ అర్జున, నా జన్మ కర్మముల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. భగవద్గీత 4.9. కనుక జీవితారంభము నుండి మనుజుడు భక్తి యోగమును తప్పక శీలింపవలెను. అది కృష్ణుని ఏడ అనురాగమును వృద్ధి చేయగలదు. మనుజుడు ప్రతిరోజు ఆలయమునందు శ్రీ విగ్రహమును సందర్శించుచో ఆరాధించినచో నమస్కరించినచో పవిత్ర హరినామమును జపించినచో సాధ్యమైనంతగా కృష్ణలీలలను ప్రచారం కావించినచో దేవదేవుడు శ్రీకృష్ణుని ఏడ అనురాగము వృద్ధి అగును. అదే ఆసక్తి అనబడును. మనస్సు శ్రీకృష్ణుని యందు అనురక్తమైనచో మయ్యాసక్త మన మనుజుడు ఒక్క జన్మంలోనే జీవిత లక్ష్యమును సాధించగలడు. కానీ అవకాశం చేజారినచో తానెచ్చటికి పోవునో ఎంతకాలం జన్మ మృత్యు వలయంలో తిరుగాడునో ఎప్పుడు తిరిగి మానవ జన్మమును బడసి భగవద్ధామమును చేరిడు అదృష్టమునకు నోచుకొనునో అతడు ఎరుగక జాలడు. కనుక బుద్ధిమంతుడు వ్యక్తి జీవితం అందలి ప్రతి క్షణమును భగవత్ సేవకే ఉపయోగించును. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామ. ఖట్వాంగ మహారాజు గురించి తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి ముక్తిని సాధించడానికి ఎంత సమయం అవసరము, ఎన్ని జీవితాల సమయం అవసరము అనేటువంటిది మనందరికీ కూడా పెద్ద ప్రశ్న. కొన్ని వందల వేల జన్మల నుంచి మనం పుడుతూ ఉన్నాం, కొన్ని లక్షల సార్లు మనం పుట్టాం, మనం లెక్కించలేని కూడా లెక్కించలేము. అన్నిసార్లు పుట్టిన మనము పోని ఈ జన్మ ఏమన్నా చివరి జన్మ అంటే అది కూడా కాదు. ఇంకా ఎన్నో జన్మలు మళ్ళీ మనం పుడతాం భవిష్యత్తులో. మరి అలాంటప్పుడు ముక్తిని సాధించడానికి ఎంత సమయం అవసరం? అయితే మనం ముక్తిని సాధించడానికి మనకు ఉన్నటువంటి మార్గాలు ఎన్ని, ఈ మార్గాలలో మనం ఏ మార్గంలో ఉన్నాము అనేటువంటి దాని మీద మనకి ఎంత సమయం పడుతుంది ముక్తిని పొందడానికి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ముక్తిని సాధించడానికి ఒక సెకండ్ కూడా చాలు. అదే భక్తి యోగంలో లేనటువంటి వ్యక్తికి ముక్తిని సాధించడం కోసం కొన్ని జన్మలు అవసరం. అది ఏ జ్ఞాన యోగమో ధ్యాన యోగమో ఇంకేదో యోగం, ఏ యోగం తీసుకున్నా కానీ, భక్తి యోగం కానిటువంటి ఏ యోగం తీసుకున్నా కానీ ముక్తిని సాధించడానికి కొన్ని జన్మల సమయం కూడా సరిపోదు. అందుకనే తాట్వాంగరాజు మనకి ఒక ఉదాహరణ. ఒక ముహూర్త కాలంలోనే ఆయన ముక్తిని సాధించేశాడు. ఒక ముహూర్త కాలము అని అంటే సుమారుగా 45 నుంచి 50 నిమిషాల మధ్య. అంటే ఒక 50 నిమిషాలు సమయం ఇస్తేనే ముక్తిని పొందేయగలను అనేటువంటి గొప్ప యోగము అనేటువంటిది ఏది ఉంది అని అంటే అది కేవలం భక్తి యోగం. అది ఎలా తెలిసింది ఆయనకి అంటే, ఖట్వాంగ మహారాజు చాలా గొప్పవాడు, తన్ను జయించగలిగినటువంటి రాజులు ఎవరూ లేరు. ఎక్కడ, భూమి మీదనే కాదు, దేవతాలోకాలతో సైతం, అంటే ఈ సమస్త సృష్టిలోను, అంటే పైన 7 లోకాలు కింద 7 లోకాల్లోను ఖట్వాంగ మహారాజుతో యుద్ధం చేసి గెలవగలిగినటువంటి వాళ్ళే లేరు. అజేయుడు అనమాట ఖట్వాంగ మహారాజు. అలాంటి అజేయుడైనటువంటి ఖట్వాంగ మహారాజు ఒకసారి దేవతలకి సహాయం చేశాడు. ఎందుకంటే దేవతలు అసురుల వలన ఇబ్బంది పడుతున్నారు,
అసురులు దేవతల యొక్క సామ్రాజ్యాన్ని మొత్తం కూడా ఆక్రమించుకుని ఉంటున్నారు. అందుకనే దేవతలకు సహాయం చేయడం కోసం ఆయన అసురులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి తిరిగి దేవతలకి వాళ్ళ పదవులను వాళ్ళకి ఇచ్చేశారు. అప్పుడు దేవతలందరూ కూడా ప్రసన్నులయ్యారు ఖట్వాంగ మహారాజు ఏడ. అయితే మేము నీకు ఏదైనా సరే కోరిక ఉంటే కోరుకో, మేము మీ కోరికలను తీరుస్తాము అని అంటారు దేవతలు. దేవతల పనే ఇది. ఓకే, దేవతలకి మనుషులకి మధ్య ఉండాల్సినటువంటి సంబంధం కూడా ఇదే. మనం ఏదన్నా ఇవ్వాలి, దేవతల దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలి. తెలివిగల వాడైతే దేవతల దగ్గర నుంచి ఏది ఆశించడం, ఎందుకంటే దేవతల ద్వారా పొందేటువంటిది ఏదైనా సరే మన కర్మబంధనాలను కలుగజేస్తుంది, అశాశ్వతమైనటువంటి లాభం కాబట్టి. శాశ్వతమైనటువంటి లాభం, ముక్తిని దేవతలు ఇవ్వలేరు. కాకపోతే దేవతల సహాయంతో ఖాట్వాంగ మహారాజు ఒక విషయాన్ని తెలుసుకున్నారు. ఖాట్వాంగ మహారాజు మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగినప్పుడు ఖాట్వాంగ మహారాజు, నేను ఇంకా మరణించడానికి ఎంత సమయం ఉందో చెప్పండి అని అన్నారు. ఇది ఈజీ, దేవతలు చాలా ఈజీగా ఈ విషయాన్ని తెలియజేయగలరు. ఇంకా నువ్వు మరణించడానికి ఒక ముహూర్త కాలం పాటు మాత్రమే మిగిలిపోయి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే 45 నిమిషాలు మిగిలిపోయి ఉంది, ఇంకా నువ్వు తర్వాత ఇక మరణిస్తావు అని అన్నారు. అప్పటి వరకు తను చేసినటువంటి కర్మల కారణంగా తను మహాపొందిత దేవతలకు సహాయం చేశాడు కాబట్టి దేవతాలోకాలను పొందవచ్చు, లేదంటే అంతకంటే ఉత్తమమైన లోకాలకు పొందవచ్చు. ఎందుకంటే ఇంతమంది ప్రజలందరికీ కూడా గొప్పగా రాజ్యాన్ని పాలన చేసి వాళ్ళందరినీ కూడా క్షేమంగా చూశారు కాబట్టి పుణ్యమే చేసున్నాడు. కాబట్టి పుణ్యం చేసినటువంటి వ్యక్తి ఈ సృష్టిలో ఉత్తమ లోకాలకు వెళ్తారు, కానీ ముక్తిని మాత్రం సాధించరు. కానీ దేవతల సహాయంతో తను తెలుసుకున్నగానే వెంటనే ఆయన భక్తి యోగంలో నిలబడిపోయారు. ఆ 45 నిమిషాల పాటు భక్తి యోగంలో ఉన్నారు. అంటే భగవంతుడిని తప్ప వేరే ఏమీ చింతించట్లేదు, కేవలం భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించడం, ఇది మాత్రమే చేశాడు ఆ 45 నిమిషాలు. మనస్సును పూర్తిగా దేవదేవుని యొక్క చరణ కమలాల యొద్దనే ఆయన స్థిరం చేయడము అనేటువంటిది జరిగింది. అలా చేయడం వలన ఆ 45 నిమిషాల పాటు చేసినటువంటి తన యోగంలో తను పరిపూర్ణత చెంది తన ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. అంటే భక్తి యోగం ఎంత ఈజీగా చూడండి. పరీక్షన్ మహారాజు భక్తి యోగంలో 7 రోజుల పాటు శ్రీమద్ భాగవతం, మనం ఏదైతే భాగవతాన్ని చదువుకుంటున్నామో అదే భాగవతాన్ని 7 రోజుల పాటు శ్రవణం చేసి తన ముక్తిని సాధించేశాడు. కానీ చాలా మంది జ్ఞాన యోగులు, ధ్యాన యోగులు, నిరాకార బ్రహ్మాన్ని పూజించేటువంటి వాళ్ళు, లేదు అని అంటే శూన్యవాదులు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ ముక్తిని సాధించకుండగా కొన్ని లక్షల సంవత్సరాల పాటు తపస్సులు చేసి కొన్ని లక్షల సార్లు పుట్టి పెరిగినా కానీ వీళ్ళందరూ కూడా ముక్తిని మాత్రం సాధించలేకపోతున్నారు. అందుకని మనకి ప్రభుపాదుల వారు తెలియచేస్తున్నారు, మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మ, మానవ జన్మలో నువ్వు చేయగలిగినటువంటి పని భక్తి యోగం. ఇలాంటి భక్తి యోగము అనేటువంటి మార్గాన్ని కనుక పక్కన పెట్టి మనం అనేక ఇతర మార్గాలను కనుక చేపట్టాము అని అంటే కనుక మనం మానవ జన్మను వృధా చేసినట్లే. ఒక్కసారి కనుక మనం మానవ జన్మను కోల్పోతే తిరిగి మళ్ళీ మనం మానవ జన్మ పొందడానికి ఎన్నో జంతు జన్మలో, లేకపోతే ఉత్తమ జన్మలో, లేకపోతే అధమ జన్మలో పొందిన తరువాత భగవంతుడి కరుణ దొరికినప్పుడు, మన పాప ఫలాలన్నీ పోయినప్పుడు, మన పుణ్యఫలాలన్నీ పోయినప్పుడు తిరిగి మళ్ళీ ఏ వందల లక్షల జన్మల తరువాతనో మళ్ళీ తిరిగి మనకి మానవ జన్మ వస్తుంది. అప్పుడు మన చేతనం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అప్పుడు మన 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 సాంగత్యంలోకి ఎవరు వస్తారో తెలియదు. అప్పుడు మనకు గురువు దొరుకుతారో మనకు తెలియదు, దొరకరో తెలియదు. మనకున్నటువంటి భౌతిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అప్పుడు కూడా మనకి శరీరం వస్తే ఆ శరీరాన్ని కూడా మనం సక్రమంగా ఉపయోగించుకుంటామో లేదో కూడా తెలియదు. ఆ విధంగా ఆ శరీరాన్ని కూడా వృధా చేసేస్తే మళ్ళీ ఇలానే మనము ఈ యొక్క రంగుల రాట్నంలో పైకి కిందికి పైకి కిందికి తిరుగుతూనే ఉంటాం, తప్ప ఎప్పటికీ కూడా మనకి ముక్తి అనేటువంటిది లభించదు. కాబట్టి మానవ జన్మని పరిపూర్ణం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప ఇలా ఇంద్రియ భోగం కోసం, ఇలా మనం మన సుఖాలు ముఖ్యము అనుకునేటువంటి భావంలో భక్తిని పక్కన పెట్టేసే స్థాయిలో మనము మన భౌతిక సౌకర్యాల కోసం మన జీవితాన్ని మాత్రమే ఉపయోగించుకున్నట్లయితే కనుక మనంత అజ్ఞానులు ఇంకొకళ్ళు లేనట్లు. ఎందుకంటే మనం కోల్పోయేది సామాన్యమైనటువంటిది కాదు, ఎప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మనం భవిష్యత్తులో పొందలేనటువంటిది, ఇప్పుడు మాత్రమే పొందగలిగినటువంటిది మనం కోల్పోతున్నాం. కాబట్టి భక్తి యోగం అనేటువంటిది అంత ముఖ్యమైనది అనేటువంటి విషయం మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ మరీ మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నారు. అందుకని మనం అందరం కూడా కృష్ణ కథలు వినాలి, భాగవతాన్ని వినాలి, భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి, నామ జపం చేయాలి, భగవంతుణ్ణి ధ్యానించాలి. ఇది మనం చేయగలిగినటువంటి భక్తి యోగం. ప్రసాదం మాత్రమే తినాలి, ప్రసాదం తప్ప వేరే ఏమీ తినకూడదు. సో ఈ విధంగా కనుక మనం మన జీవితంలో కనుక భక్తి యోగంలో, భక్తుల సాంగత్యం మధ్యలో, సాంగత్యంలో
మనం భాగవత శ్రవణం, భగవద్గీత శ్రవణం చేస్తూ చక్కగా కనుక భక్తి యోగంలో ఉంటే మన జీవితం వృధా కాకుండా చక్కగా భగవద్ధామానికి వెళ్ళవచ్చు. ప్రతి క్షణం కూడా మనం పొందబోయేటువంటి గమ్యం కోసం ఉపయోగించినట్లు అవుతుంది. లేదు అని అంటే కనుక మనం గడిపే ప్రతి క్షణం కూడా మనం చేస్తున్నటువంటి వృధా సమయం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 43వ శ్లోకం, రాధారాణి మాత. నమే బ్రహ్మ కులా ప్రాణ కుల దైవాన్న చాత్మజ. హరే కృష్ణ ప్రభుజీ. నమే బ్రహ్మ కులా ప్రాణ కులా దైవాన్న చాత్మజ. నా శ్రియో నా మహీరాజ్యం నా ధారాశ్చాతి వల్లభ. నా శ్రియో నా మహీరాజ్యం నా ధారాశ్చాతి వల్లభ. కట్వాంగరాజు ఇల్లు ఇట్లు తలపోసెను. బ్రాహ్మణత్వము కులదేవతలకు బ్రాహ్మణుల కన్నను నా ప్రాణమైనను నాకు ప్రియము కాదు. ఇక రాజ్యము, ధరణి, భార్య, సంతానం, ఐశ్వర్యం గురించి వేరుగా చెప్పనేల. బ్రాహ్మణుల కన్నను వేరేది ఏను నాకు ప్రియము కాదు. భాష్యము. కట్వాంగ మహారాజు బ్రాహ్మణత్వం నేడ అనుకూలుడు కనుక ఒక్క ముహూర్త కాల ఆయువును దేవదేవుని సంపూర్ణ శరణాగతిలో గడపగోరెను. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా స్తుతింపబడెను. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగతితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవులకు, బ్రాహ్మణులకు, సకల జీవులకు హితేషి అయిన వాడును పరతత్వమును అగు శ్రీకృష్ణునికి వందనములు. సమస్తేంద్రియములకు ఆనందనిధి అయిన గోవిందునికి నేను నమస్కరింతును. కృష్ణ భక్తుడు బ్రాహ్మణత్వం పట్ల అమితాసక్తుడై ఉండును. నిజమునకు కృష్ణుడెవరు, అతడు కోరినదేమిటి అనేటి విషయములను తెలిసిన నిపుణుడే నిజమైన బ్రాహ్మణుడు. బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. శ్రీకృష్ణుడు పరబ్రహ్మము కనుక కృష్ణ భావనాయుతులకు వ్యక్తులు అనగా కృష్ణ భక్తులు మహోన్నతులకు బ్రాహ్మణులే అయి ఉన్నారు. కట్వాంగరాజు కృష్ణ భక్తులనే నిజమైన బ్రాహ్మణులనియు మానవ సమాజమునకు నిజమైన వెలుగనియు తలంచను. కృష్ణ భక్తి భావన యందు ఆధ్యాత్మిక అవగాహన యందు పురోగింపగోరు వ్యక్తి బ్రాహ్మణత్వమునకు విశేష ప్రాధాన్యము నొసిగి కృష్ణుడు శ్రీకృష్ణుని తప్పక తెలుసుకోవలను అనగా శ్రీకృష్ణాయ గోవిందాయ అప్పుడు అతని జీవితము జయప్రదమగును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. కట్వాంగ మహారాజు పురుషోత్త బ్రాహ్మణత్వానికి, బ్రాహ్మణులకి ఏదైతే విలువ ఇస్తారో తన ప్రాణానికి కూడా ఆ విలువని ఇవ్వరు. ఎందుకంటే తన రాజ్యము, ఈ భూమి, తన భార్య, సంతానము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఆయనకి ఒక లెక్క కాదు. బ్రాహ్మణత్వానికి, బ్రాహ్మణులకి చేసేటువంటి సేవ కంటే కూడా. ఎందుకంటే ఆయనకి తెలుసు బ్రాహ్మణుడు అంటే ఎవరు అని అంటే భక్తుడు. భక్తుడు కానటువంటి వాళ్ళు ఎవరు కూడా బ్రాహ్మణులు కారు. మనం చెప్పుకునేటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా బ్రాహ్మణ వంశంలో పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు అవుతున్నారు. కానీ నిజానికి కృష్ణ భక్తి లేనటువంటి వాళ్ళు ఎవరిని కూడా బ్రాహ్మణులు అనడానికి లేదు. అందుకనే మనం అందరం కూడా బ్రాహ్మణ స్థాయి కంటే ఉన్నతమైనటువంటి స్థాయి, వైష్ణవ స్థాయి ఎందుకు అనుకుంటాము అని అంటే బ్రాహ్మణులు అందరూ భక్తులు అవ్వాలని లేదు, కానీ వైష్ణవులందరూ కూడా బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులు కాని వాళ్ళు వైష్ణవులు అవ్వలేరు ఆ విధంగా. కాబట్టి బ్రాహ్మణ స్థాయిని దాటితేనే వైష్ణవ స్థితి. ఎందుకంటే ప్రతి బ్రాహ్మణుడు కూడా వేదాధ్యయనం చేస్తాడు, దేవీదేవతల ఆరాధన చేస్తారు, కర్మకాండలో ఉంటారు. ఆ మంత్రాలు కూడా, కర్మకాండ మంత్రాలు కూడా సరిగ్గా చదవరు, వేదాలను కూడా సరిగ్గా చదవరు. చదివేవన్నీ తప్పులు. ఎందుకంటే చెప్పే వాళ్ళలోనే తప్పులు ఉన్నప్పుడు ఇంకా చదివే వాళ్ళల్లో ఇంకా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి మనకి ఏమి అంతకంటే జ్ఞానం ఎక్కువ వస్తుంది. సో కొన్ని కొన్ని తరాలు గడిచేసరికి ఇక ఈ మంత్రాలు, వేద మంత్రాలు చదవడం అనేటువంటి దాంట్లో క్వాలిటీ అనేది పూర్తిగా పోతుంది. ఇప్పటికే చాలా పోయింది, ఇక భవిష్యత్ తరాల్లో ఇక వేద మంత్రాలు చదివేటువంటి వాళ్ళే ఉండరు. చదివి కూడా తప్పులు చదువుతున్నారు అనుకోండి ఇప్పుడు. సో ఈ విధంగా బ్రాహ్మణత్వాన్ని కోల్పోకుండా శ్రీకృష్ణ భగవానుడిని స్తుతిస్తూ ఉండేటువంటి వ్యక్తి గొప్ప వైష్ణవుడు. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు, కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే మనము కృష్ణుడికి ఏమి ఇష్టమో ముందు తెలుసుకోవాలి. కృష్ణుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమః. మనం చేసేటువంటి కృష్ణుడికి చేసేటువంటి కీర్తనలో, కృష్ణుడికి చేసేటువంటి పూజలో మనం ఉపయోగించేటువంటి, మనం ఈవెన్ కృష్ణుడికి మనం ఆఫర్ చేసినా కానీ మనము ఈ మంత్రాన్ని చదువుతాం, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. అంటే బ్రాహ్మణుల్ని, గోవులని యొక్క హితముని కోరుకునేటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. సో అది మనం తెలుసుకోవాలి. అంటే
మనం బ్రాహ్మణులను పక్కన పెట్టి బ్రాహ్మణులకు చేయాల్సినటువంటి ఆరాధన చేయకుండగా, కృష్ణ భక్తుల్ని చూడాల్సిన విధంగా మనం చూడకుండగా, కృష్ణ భక్తులకి అపరాధం చేస్తూ మనం కృష్ణుడు పొందాలి అని అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే కృష్ణుడు కేవలం తన భక్తులకి సేవ చేసేటువంటి వాళ్ళకు మాత్రమే దొరుకుతారు తప్ప తనకి సేవ చేసే వాళ్ళకి దొరకరు, తన భక్తులకి సేవ చేయకుండగా తనకి సేవ చేసే వాళ్ళకి దొరకరు. కాబట్టి కృష్ణ భక్తుల యెడల మనం అపరాధం చేయకూడదు. కృష్ణ భక్తులని మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా మనం కృష్ణుడికి ప్రియమవుతాం. కాబట్టి మనం అందరం కూడా కృష్ణ భక్తిలో ఉండాలి అని అంటే వైష్ణవులని ఆరాధించాలి. ఓకే, నెక్స్ట్ 44వ శ్లోకం సత్యవతి మదర్. నబాల్యేపి మతిర్మహ్యం అధర్మే రమతే క్వచిత్. నబాల్యేపి మతిర్మహ్యం అధర్మే రమతే క్వచిత్. నాపశ్యమత్తమ శ్లోకాదన్ యత్కించనావస్త్వహం. నాపశ్యమత్తమ శ్లోకాదన్యత్ కించన కించనావస్త్వహం. నాపశ్యముత్తమ శ్లోకా అన్యత్ కించన వస్త్వహం. నాపశ్యమత్తమ శ్లోకాత్ అన్యత్ కించన వస్త్రమ వస్త్రహం వస్త్వహం. బాల్యమందైనను నేను అల్పములకు విషయముల పట్ల లేదా అధర్మం పట్ల ఎన్నడను ఆకర్షణ కాలేదు. దేవదేవుని కన్నను సారభూతమైన దానిని నేను ఇంతవరకు చూడలేదు. భాష్యము: కృష్ణ భక్తి భావనాయుతుడ వ్యక్తి కట్వాంగ మహారాజు విశిష్టమైన ఉపమానము. అట్టి వ్యక్తి శ్రీకృష్ణుని కన్నను దేనిని ముఖ్యమైనదిగా కాల్చడు. అట్లే ఈ భౌతిక జగత్తున్నది దేనిని కూడా అతడు ఆ దేవదేవునితో సంబంధం లేనిదిగా తలంపడు. దీని గురించి చైతన్య చరితామృత మచ్చలి ఇలా 8.274 నందు ఇలా చెప్పబడింది: స్థావర జంగమ దేకే నా దేకే తారమూర్తి సర్వత్ర హయ నిజ ఇష్ట దేవస్ఫూర్తి. మహాభాగవతుడు స్థావర జంగమును గాంచినను నిజముగా వాని రూపములను గాంచడు. సర్వత్ర దేవదేవుడే ప్రకటమై ఉన్నను ఉన్నట్లు అతను శీఘ్రమే గాంచును. భక్తుడి భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ దానితో అతడిట్లు సంబంధం కలిగి ఉండడు. నిర్బంధ కృష్ణ సంబంధే కృష్ణ సంబంధంలోనే అతడు ఈ భౌతిక జగత్తును అంగీకరించును. భక్తుడు ధనార్జనలో నెలకొన్నప్పటికీ ఆలయ నిర్మాణం కావించి వైభవోపేతములకు అర్చనను ఏర్పాటు చేసి హరినామ సంకీర్తనోద్యమమును పురోగింప చేయటికి ఆ ధనమును ఉపయోగించును. కనుక కట్వాంగ మహారాజు లౌకికుడు కానే కాడు. లౌకికుడైన వాడు భార్య సంతానము గృహము ధనము ఇతర ఇంద్రియ భోగములు వస్తువుల యెడ సర్వదా అనురక్తుడయ్యుండు. కానీ పూర్వం చెప్పినట్లుగా కట్వాంగుడు వాని పట్ల అనాసక్తుడయ్యుండు. భగవత్ సేవకు పనికిరానిది లేనే లేదని అతడు తలంచను. ఈశావాస్యమిదం సర్వం సర్వస్వం భగవంతునితో సంబంధము కలిగినది. కానీ ఇట్టి భావన సామాన్య వ్యక్తికి కలగదు. భక్తి రసామృత సింధువులను తెలుపబడినట్లు ఎవడైనా భక్తి యోగ పదమును చేపట్టినచో ఇట్టి భావన యందు శిక్షణను పడసి పరిపూర్ణమైన అవగాహనను పొందగలడు. కృష్ణ భావనాయుతుడు వ్యక్తికి కృష్ణ సంబంధం లేకుండా ఏదీను రుచించదు. హరే కృష్ణ. ఓకే, సో కాట్వాంగ మహారాజు యొక్క బాల్యం గురించి, బాల్యం నుంచి కూడా శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తుడే అంటే మనం అందరం అనుకోవచ్చు. చివరి క్షణంలో కాట్వాంగ మహారాజు 45 నిమిషాల పాటు భక్తి యోగంలో ఉన్నాడు కదా, తను మరణించేటువంటి సమయంలో, కాబట్టి ఆయన ముక్తుడైపోయాడు. సో మనమందరం కూడా చివరి క్షణంలో 45 నిమిషాల పాటు లేకపోతే 40 నిమిషాల పాటు కాట్వాంగ మహారాజులకు మనం కూడా భక్తి యోగంలో ఉన్నాం సరిపోతుందని అనుకోవచ్చు. మనందరికీ కాట్వాంగ మహారాజు అంత అదృష్టం మనకి లేదు. ఎందుకంటే కాట్వాంగ మహారాజు ఎప్పుడు మరణించబోతున్నాడు అనేటువంటి విషయం కాట్వాంగ మహారాజుకి తెలుసు, కానీ మనం ఎప్పుడు మరణిస్తామనేటువంటి విషయం మనకు తెలియదు. ఎవరైనా సరే మరణించాల్సిందే, కానీ వాళ్ళ మరణం ఎప్పుడు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. మనం జీవితంలో ఏదైనా సరే ప్లాన్ చేసుకోవచ్చేమో, కానీ మరణాన్ని మాత్రం మనం ప్లాన్ చేసుకోలేము. నా మరణం ఇలా ఉండాలి, నా మరణం ఫలానా రోజు ఉండాలి, ఫలానా సమయానికి ఉండాలి అని ప్లాన్ చేసుకొని మరణించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఏ క్షణంలో అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఈ రోజు ఉండి రేపు ఉండనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఒక గంటలోనే అయినా రావచ్చు. సో ఎంతో మంది మన కళ్ళ ముందే, మన మిత్రులు, మన కుటుంబ సభ్యులు, మన శ్రేయోభిలాషులు, ఎంతో మంది మనం అలా చూసాం, అయ్యో ఈయన చనిపోయాడా అని మనం ఆశ్చర్యానికి కూడా చేస్తాం. నిన్ననే నాతో కలిశాడు, నిన్ననే నాతో మాట్లాడాడు, రాత్రి కూడా ఫోన్లో మాట్లాడాడు, పొద్దున్నేసేసరికి ఆయన లేడు అని అంటాం. అంటే రాత్రి మాట్లాడినప్పుడు కూడా మనం ఏమన్నా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడామంటే లేదు, భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల గురించి, భౌతికమైనటువంటి ప్లాన్స్ గురించి,
వీటన్నిటి గురించి చర్చించి పొద్దున్నే లేచేసరికి శవం. ఏమైపోతే రాత్రి మాట్లాడిన ప్లాన్స్, రాత్రి మాట్లాడినటువంటి భవిష్యత్తు ప్లాన్స్, ఇవన్నీ ఏమైపోతాయి? వేటికి ఒక విలువ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇలా చివరి క్షణంలో మనం సరైనటువంటి సాధనలో ఉండి, చివరి క్షణంలో భగవంతుడి యొక్క చింతనలో ఉండి మరణించవచ్చు అనుకుంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే సంవత్సరం మొత్తం చదవాలి. అంతేకాని రేపు ఎగ్జాము ఈరోజు నైట్ చదువుకొని పాస్ అయిపోతా అంటే కుదరదు. ఇంకా ఎగ్జామ్కైనా మీకు డేట్స్ ఉంటాయి, ఒక నెల ముందు, 2 నెలల ముందు, 3 నెలల ముందు, 1 సంవత్సరం ముందే మీకు డేట్లు తెలుస్తాయి. ఫలానా మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అయినా సరే మనం చదవం, చివరి నెలలో చదువుతాం, ఏదో అట్టేసర మార్కులతో పాస్ అయిపోతాం. అలా కాకుండా మరి మరణం అనేటువంటిది అలా ఎగ్జామ్లో కూడా కాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి క్షణం మనం భక్తి యోగంలో ఉండాలి. ఏ క్షణంలో మనకి మృత్యు వచ్చినా కానీ మనము పతనం చెందకుండా, మళ్ళీ తిరిగి ఏ జంతు జీవితానికి వెళ్లకుండా ఉండడం కోసం మనము అన్ని రకాలుగా రెడీగా ఉండాలి. అందుకే మనం మన శరీరంలో ఉన్నటువంటి అలంకరణలు కూడా అలానే ఉండాలి. ఇప్పుడు మనం ఎందుకు ఇట్లా కంటి మాలలు వేసుకొని తిరుగుతాము? మనం ఎందుకు తిలక్ పెట్టుకుంటాము? ఎందుకంటే ఏ క్షణంలో మృత్యు వచ్చినా కానీ మనము అతి భయంకరమైనటువంటి జన్మ గురించి, రాబోయేటువంటి జన్మ గురించి మనం తప్పించుకోవాలి అని అంటే, మనం మరణించే ముందు మన శరీరం మీద ఇలాంటివన్నీ ఉంటే తప్పకుండా మనం భక్తుల సాంగత్యంలోకి మళ్ళీ తిరిగి, అట్లీస్ట్ ముక్తి పొందే స్థాయిలో మన భక్తి లేకపోయినా కానీ తిరిగి మళ్ళీ ముక్తి పొందడానికి అనువైనటువంటి ఒక శరీరాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. నరకానికి అయితే వెళ్ళాం. ఎందుకంటే ఎవరి నుదుటి మీద అయితే విష్ణు యొక్క పాదాలు ఉంటాయో, ఎవరి నుదుటి మీద అయితే కృష్ణుని యొక్క పాదం ఉంటుందో వాళ్ళకి ముక్తి గ్యారంటీ. ఈవెన్ కాళంగి మడుగులో ఆ కాళియా సర్పం మీద కూడా శ్రీకృష్ణ భగవానుడు, కాళియా సర్పం మీద కూడా శ్రీకృష్ణ భగవానుడు డ్యాన్స్ చేశారు కదా. డ్యాన్స్ చేసినప్పుడు ఏమైంది, ఆయన కాలు అచ్చులు ఆ సర్పం యొక్క పడగ మీద పడ్డాయి. పడడం వల్ల ఆయన్ని ఆ జన్మ శత్రువు అయినటువంటి గరుడు కూడా ఏమీ చేయలేకపోయాడు, తన్ని ఎవరూ చంపలేకపోయారు. అందుకని తన భార్యలందరూ కూడా గొప్ప ప్రార్థన చేశారు. మనకి 10వ స్కందంలో వస్తుంది, అంటే నెక్స్ట్ స్కందంలో మనకు వస్తుంది. కాళియా భార్యలు అంటే ఆ కాళంగి సర్పం యొక్క భార్యలు ఎంతో గొప్ప తపస్సు, ఎంతో గొప్ప ప్రార్థన చేశారు శ్రీకృష్ణ భగవానుడికి. నా భర్త ఎప్పుడూ విషం కక్కేవాడు, అలాంటి వాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడని నీ పాద పద్మాల ఆచులు నా భర్త యొక్క శిరస్సు మీద పడేలా చేశావు, ఎంత గొప్పవాడు నా భర్త అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ విధంగా వాళ్ళ ప్రార్థనలు వింటే మనకు అసలు ఒక పాపాత్ముడికి ఒక కూడా భగవంతుడు ఏ విధంగా కరుణిస్తారు, ఎప్పుడూ విషం కక్కేటువంటి వ్యక్తి కాళియా. సో అలాంటి వ్యక్తిని కూడా భగవంతుడు ఏ విధంగా ఉద్ధరించారు అనేటువంటి విషయం మనందరికీ కూడా తన భార్యలు చేసినటువంటి ప్రార్థనలో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మాకు దక్కని ఈ అదృష్టం మా భర్తకి దక్కింది అని. కాబట్టి భక్తి యోగము అనేటువంటిది భగవంతుడు చింతనలో ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. బాల్యము నుంచే కూడా కాట్వాంగ మహారాజు అలానే ఉన్నారు. కాబట్టి ఆయన బాల్యం నుంచి భక్తి యోగంలో ఉన్నప్పటికీ ఆయన చక్రవర్తి స్థితిలో ఉన్నారు, పాలన చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి అంటే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి సంబంధంలోనే చూస్తూ ఉన్నారు. కాబట్టి బాల్యం నుంచి కూడా ఆయన భక్తి యోగంలోనే ఉన్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అంటే తను కూర్చున్నటువంటి సింహాసనం, తనకి ఇచ్చినటువంటి భార్య, తనకు పుట్టినటువంటి పిల్లలు, ఈ ప్రజలు, తను చేస్తున్నటువంటి రాజ్య పాలన అన్నీ కూడా భగవంతుడి సంబంధంతోనే చూస్తున్నారు. కాబట్టి ఆయన భక్తి యోగంలో ఉన్నారు. అంటే ఈ సృష్టిలో ఏది భగవంతుడికి సంబంధం లేనిదటి అనేటువంటిది లేదు. చివరికి మన బంధుమిత్రులు కూడా భగవంతుడి సంబంధంలోనే ఉన్నారు. మనకి ఇవ్వబడినటువంటి ప్రతి భౌతికమైనటువంటి సంపద, ఐశ్వర్యము, పనిముట్లు ఏదైనా సరే భగవంతుడి సంబంధంలోనే మనం చూడాలి. ఎప్పుడైతే అది మనం చేయగలుగుతామో అప్పుడు మనం భక్తి యోగంలో ఉన్నట్లు. ఇది నాది, ఇది నీది అనేటువంటి సంబంధంలో మనం చూసినప్పుడు మనం భక్తి యోగంలో ఉన్నట్లు కాదు. అంటే ఇదే వైరాగ్యము అని అంటే, వైరాగ్యము అని అంటే ఉన్నవి వదిలిపెట్టడం కాదు. వైరాగ్యము అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కాదు. వైరాగ్యము అని అంటే భౌతికమైనటువంటి కర్మలను చేయకుండా పూర్తిగా సన్యాసం తీసుకోవడం కాదు వైరాగ్యం అంటే.
వైరాగ్యం అంటే నాకున్న ప్రతిదీ కూడా నాది కాదు, నాకున్న ప్రతిదీ కూడా నేను అనుభవించే ప్రతిదీ కూడా భగవంతుడి సంబంధంలో చూడాలి. సో అలా చూడగలిగినప్పుడు నిజమైనటువంటి వైరాగ్యం అవుతుంది. అందుకనే మనకి శ్రీల ప్రభుపాదుల వారు తనకున్నటువంటి ప్రతిదీ కూడా, తను పొందినటువంటి ప్రతిదీ కూడా కృష్ణ సంబంధంలోనే ఉపయోగించారు. అందుకనే ఆయన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని లేకపోతే తను ఏరోప్లేన్స్ లో కూడా తిరిగారు. ఎందుకు? కృష్ణ సంబంధంలోనే తిరిగారు. ఏరోప్లేన్ లో భౌతికమైనటువంటి ఆ బిజినెస్ పనులు చూసుకోవడం కోసం ఆయన ఏమి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేదు. ఆయన అక్కడికి వెళ్ళి కూడా కృష్ణ ప్రచారం చేయడం కోసం వెళ్ళారు. ఒక సన్యాసి యాక్చువల్గా విమానాలు ఎక్కకూడదు, సముద్రం దాటకూడదు. అలాంటిది ప్రభుపాదుల వారు సముద్రము దాటారు, విమానాలు ఎక్కారు. అన్ని దేశాలు ఎన్నిసార్లు ఎన్ని 10 సార్లు 12 సార్లు చుట్టూ వచ్చారు. ఈవెన్ ఆయన గురువు గారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ప్రచారం చేయడం కోసం తనకి ఏది ఉపయోగపడితే అది వాడారు. యాక్చువల్గా సన్యాసి బండ్లు కూడా ఎక్కకూడదు, బండి కూడా ఎక్కకూడదు, కారు కూడా ఎక్కకూడదు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎక్కారు. ఏమన్నారు? నేను ఒకవేళ కాలినడకతో కనుక వెళ్ళినట్లయితే నేను ఎంత ప్రచారం చేయగలను, అదే నేను కారులో తిరిగితే ఎంత ప్రచారం చేయగలను, ఎంతమందిని కలవగలను, ఎంతమందిని భక్తులుగా మార్చగలను, ఎంతమందికి కృష్ణ భక్తిని ఇవ్వగలను. కాబట్టి ఒకవేళ ఒక సన్యాసి కూడా కృష్ణ ప్రచారం కోసం ఒక కారు వాడినా, ఒక విమానం వాడినా, ఒక హెలికాప్టర్ వాడినా, లేదా ఒక బైక్ వాడినా, ఒక సైకిల్ వాడినా, ఏది వాడినా కానీ అది ఆధ్యాత్మికమే, సన్యాసిగానే ఉండగలుగుతాడు ఆయన. ఇది యుక్త వైరాగ్యము అని అంటారు. సో కాట్వాంగ మహారాజు చూడడానికి ప్రపంచం మొత్తానికి చక్రవర్తి లాగానే కనిపించినప్పటికీ ఆయన యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించారు. యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించారు అంటే తనకున్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సంబంధంలోనే వాడారు అనేటువంటి విషయం మనకు అర్థం. అందుకనే చివరి క్షణంలో 45 నిమిషాల పాటు తనకి పూర్తిగా భగవంతుడి యొక్క చింతనలోనే ఉండగలిగేటువంటి అవకాశం దొరికింది ఆయనకి. అంతేకాని పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి జీవిత చరమాంకంలో భగవంతుడి యొక్క ధ్యానం చేసేటువంటి, భగవంతుడి యొక్క నామాన్ని తీసుకునేటువంటి అవకాశం రాదు, ఎప్పటికీ రాదు. కాబట్టి మనం అందరం కూడా ఇంకొకటి, మనం అందరం కూడా భక్తులుగా అయితే ఇంకొక అవకాశం ఏమిటి అని అంటే, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో మరణించేటప్పుడు మనము కోమలోకి వెళ్ళిపోతాం, మనం మాట్లాడలేము, మనం వినలేము, అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన చుట్టూతో ఉన్నటువంటి భక్తులు ఏం చేస్తారు, మనం మరణించక ముందే అక్కడ కీర్తనలు చేస్తారు. వాళ్ళందరికీ తెలుస్తుంది ఇక ఈయన ఎంతోసేపు ఉండడు, డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తారు, అందరికీ తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో ఇంకా ఆయన శరీరాన్ని వదిలేంత వరకు కూడా అక్కడ భగవద్గీతని రికార్డింగ్స్ పెట్టడం లేదు అని అంటే కీర్తన చేయడం, అందరూ హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేసేస్తారు. బెంగళూరులోనే జరిగినటువంటి సంఘటన, ఒక మాతాజీ కృష్ణ కీర్తన చేస్తూ మరణించారు. సో తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వసతిని ఏర్పాటు చేశారు కాబట్టి తన కృష్ణుడి యొక్క నామాన్ని వినగలిగింది. ఆమె మాట్లాడలేకపోతుంది, చూడలేకపోతుంది, కానీ ఆమె మరణించడానికి ఇంక కొద్ది క్షణాలే మిగిలి ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసినప్పుడు మిగిలినటువంటి భక్తులందరూ కూడా ఆమె చుట్టూ చేరి ఆమెకి కీర్తన చేస్తూ వినిపిస్తూ ఉన్నారు. ఆ విధంగా కృష్ణ 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 అంటూ ఆమె శరీరాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఇలాంటి ఒక అవకాశం ఎప్పుడు వస్తుంది, ఎలా సాధ్యమవుతుంది అని అంటే, మనము ఏ విధంగా అయితే కృష్ణ భక్తిలో ఉన్నామో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలాంటి కృష్ణ భక్తిలోనే ఉన్నట్లయితే అలాంటి ఒక వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది మనందరికీ కూడా సాధ్యమవుతుంది. లేదు అని అంటే అభక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు మనం ఎలా మరణించాలని కోరుకుంటున్నాము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళు అలానే భౌతికంగా ఉంటారు. సో అలా భౌతికంగా వ్యక్తుల మధ్యలోనే మనం మరణిస్తే మనము మరణించే ముందు మనకి ఎలాగూ మన నోరు మాట్లాడలేదు, మన చెవులు వినలేవు, మన కళ్ళు చూడలేవు, కాబట్టి మనం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము ఆ టైంలో. ఇప్పుడు కీర్తన చెయ్యండి అని చెప్పలేని కూడా చెప్పలేని పరిస్థితి, మనసులోనే బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా పూర్తి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి అవకాశం అనేటువంటిదే రాదు భగవంతుణ్ణి స్మరించుకోవడం కోసం. అది ఇంత ఈజీ అయినటువంటి పని కాదు. కాట్వాంగ మహారాజుకి అది ఈజీగా సాధ్యమైంది. మరణం ఎప్పుడో తెలిసింది, ఆ మరణం ఎప్పుడో తెలిసినప్పుడు ఆ మిగిలిపోయి ఉన్నటువంటి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఆయనకి తెలిసింది. ఓకే, నెక్స్ట్ 45వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. హరే కృష్ణ ప్రభు.
దేవైకామవరోధత్తో మహ్యం త్రిభువనేశ్వరై. దేవైకామవరోధత్తో మహ్యం త్రిభువనేశ్వరహై. నౌనేతమహం కామం భూతభావన భావనః. నవ్రణేతమహం కామం భూతభావన భావనః. త్రిలోకపాలురకు దేవతలు నేను కోరిన వరమును ఇవ్వగోరిది, కానీ ఈ జగత్తు సృష్టించిన దేవదేవుని యందు అనురక్తుడైనందున వారి వరమును నేను కోరలేదు. భౌతికమైన వరదానము కన్నను నేను భగవంతుని యందు ఎక్కువ ఇష్టము కలిగి ఉన్నాను. ప్రభుపాదుల వారి భాష్యము: భక్తుడు సర్వదా దివ్యస్థితులు నెలకొని ఉండెను, పరం దృష్ట్వా నివర్తతే. దేవదేవుడగు శ్రీకృష్ణుని గాంచిన వాడు ఇంద్రియ భోగము పట్ల ఇష్టమును చూపడు. భక్త ధ్రువుడు ఏదో భౌతికమైన వరము పడయుటకు అరణ్యమునకు వెళ్ళను, భగవంతుని దర్శనమై పిమ్మట ఎటువంటి వరమును కోరుటకైనను అంగీకరింపలేదు. స్వామిన్ కృతార్థోస్మి వరం నా యాచే దేవ, నీవు ఒసిగిన దానితోనే నేను పూర్ణ సంతుష్టుడినై ఉన్నాను. నీ సేవలో నిలిచి సంతృప్తుడినై ఉన్నందున నిన్ను వేరుగా కోరవలసినది ఏమీయూ లేదు అని అతడు పలికెను. భగవంతుని నుండి ఏదీను అనగా భౌతికము గాని ఆధ్యాత్మికము గాని కోరనటి విశుద్ధ భక్తిని స్వభావం ఇట్లుండెను. అందువలన మా కృష్ణ చైతన్యోద్యము కృష్ణ భావనామృత సంఘము అనగా కృష్ణుని గూర్చిన తలంపుతోనే సంతుష్టులయ్యే వ్యక్తులు సభ అని పిలవబడింది. కృష్ణ తలంపులలో లగ్నమగుట ఖర్చుతో కూడిన పని గాని కష్టప్రదమైనది గాని కాదు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము, నాకు నమస్కరింపము, నన్ను అర్చింపము అని కృష్ణ భగవానుడు భగవద్గీత 9.34 అందు పలికెను. ఎటువంటి కష్టము గాని ఆటంకము గాని లేకుండా ఎవరైనను శ్రీకృష్ణు నిరంతరము చింతింపవంచును. అదియే కృష్ణ భావనామృతము అనబడును. కృష్ణ భావనామృతము నందు లగ్నమైన వాడు శ్రీకృష్ణుని నుండి ఎటువంటి భౌతికమైన లాభములను కోరుడు. పైగా అట్టి వ్యక్తి కృష్ణ భక్తిని ప్రపంచమంతటను ప్రచారము చేయగలిగిన వరమునే ఆ దేవదేవుని అర్థించును. మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహయితుకి త్వయి. కృష్ణ భక్తుడు చివరకు జన్మ మృత్యు చక్ర విమోచనమైన కోరడు. నీవు కోరినట్టు నేనెట్టి జన్మమును పొందునను, నీ సేవను మాత్రమే కోరిదను అని అతడు ప్రార్థించును. హరే కృష్ణ. కాట్వాంగ మహారాజుని దేవతలు నీకేం కోరిక కావాలో కోరుకో అని అడిగినప్పుడు తను ఏది కావాలంటే అది కోరుకోవచ్చు. తన భౌతికమైనటువంటి సుఖాల కోసం, భౌతికమైనటువంటి ఐశ్వర్యం కోసం, భౌతికంగా ఉత్తమ స్థితిలో ఉండడం కోసం దేవతల ద్వారా ఏ వరాలైనా పొందగలిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కాట్వాంగ మహారాజు తన భౌతిక సుఖాలను తీర్చుకోవాలి అనేటువంటి భావనలో భౌతికమైనటువంటి కోరికను కోరలేదు. ఎందుకంటే తనకు తెలుసు భగవంతుడి కంటే కూడా ఇష్టమైనటువంటిది ఇంకా తనకి భౌతికమైనటువంటి విషయం ఏదీ లేదు. అందుకనే తను ఆ భౌతిక కోరికలని కోరలేదు. దేవతలు తీర్చగలుగుతారు, ముక్తి తప్ప ఏదైనా దేవతలు ఇవ్వగలుగుతారు, భగవత్ సేవ తప్ప ఏదైనా దేవతలు ఇవ్వగలుగుతారు. భౌతికంగా ఇప్పుడు ఆయన చాలా ఉత్తమ స్థితిలోనే ఉన్నారు. సమస్త సృష్టిలో ఏ రాజు కూడా కట్వాంగ మహారాజుని జయించలేరు. ఇంకా ఆ శక్తి ఇంకో 100,000 సంవత్సరాల పాటు ఇవ్వండి అని అంటే దేవతలు ఇవ్వగలరు, కానీ అలాంటి కోరికలను కోరలేదు. ఎందుకంటే కాట్వాంగ మహారాజుకి తెలుసు ఇది శాశ్వతమైనటువంటి కోరిక కాదు, ఈ కోరిక తీరితే శాశ్వతమైనటువంటి లాభం రాదు అనేటువంటి విషయం కాట్వాంగ మహారాజుకి తెలుసు. కాబట్టి తను భగవత్ సేవనే కోరుతున్నారు. అందుకనే భక్తులు ఎప్పుడూ కూడా జన్మ జన్మలకి నీ సేవను నాకు కలిగించు అని అడుగుతారు తప్ప, ఒకవేళ నాకు నీ సేవ కలగనప్పుడు, నాకు నీ సేవ చేసేటువంటి భాగ్యం కలగనప్పుడు నాకు ముక్తి కూడా అవసరం లేదు, ఒకవేళ నేను ఇంకొక జన్మ తీసుకుంటే నీ సేవ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది అని అంటే ఈ శరీరాన్ని తీసేసి ఇంకొక శరీరం ఇవ్వు, ఆ శరీరంలో ఉండి నేను నీకు సేవ చేసుకుంటాను, సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగించు అని అంటారు తప్ప, ఒకవేళ ముక్తి పొందితే నేను నీకు సేవ చేయలేను అని అంటే అలాంటి ముక్తి నాకు అవసరం లేదు అని అంటారు. ఇక్కడ భక్తులు మాట్లాడేటువంటి ముక్తి భగవద్ధామానికి వెళ్ళేటువంటి ముక్తి గురించి మాట్లాడరు, ఈ ముక్తి సాయుధ్య ముక్తి గురించి మాట్లాడతారు. సాయుధ్య ముక్తిని నరకంలా చూస్తారు భక్తులు. నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అనేటువంటిది భక్తులకి నరకంతో సమానం. అందుకనే అలాంటి దాన్ని వాళ్ళు కోరరు. దానికంటే నన్ను నరకాన పడేయి అంటారు. ఒకవేళ నేను అక్కడ కృష్ణ భక్తి చేయగలిగితే నన్ను నరకాలను వేయి, కానీ సాయుధ్య ముక్తి మాత్రం ఇవ్వకు అని అంటారు. ఎందుకంటే కృష్ణ భక్తి చేయలేనటువంటి ప్రదేశం నరకం కాబట్టి.
ఎక్కడ ఉన్నా సరే కృష్ణ భక్తిని చేయగలిగితే చాలు భక్తులకి, అంతకు మంచి కృష్ణ సేవను చేయగలిగితే చాలు, అంతకు మించి వాళ్ళకి కోరుకోవడానికి ఇంకా అంతకంటే ఉత్తమమైనటువంటిది ఏది ఉండదు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి కృష్ణ భక్తులు ఎప్పుడూ కూడా ప్రచారంలోనే ఉంటారు, ప్రచారం చేయడమే కృష్ణ సేవ. సో అలాంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా సరే అదే చేస్తారు, వాళ్ళకి ఆ వాతావరణము ఆ పరిస్థితులు వాళ్ళని ఏం ప్రభావితం చేయవు, ఎందుకంటే ఎక్కడున్నా కానీ వాళ్ళు చేసేటువంటిది ఒకటే లక్ష్యం కాబట్టి. కాబట్టి ఒక భక్తుడు ఏ విధంగా అయితే కోరుకుంటాడో అదే విధంగా ఖాట్వాంగ మహారాజు కూడా కోరుకున్నారు. ఆయన ఏ వరదానము నాకు అవసరం లేదు, భగవంతుడి యొక్క ఆలోచన తప్ప అనేటువంటిది ఆయన కోరుకున్నారు. 46వ శ్లోకం రామారావు ప్రభు. ఏ విక్షిప్తేంద్రియాధి యో దేవాస్తే స్వహృది స్థితం. ఏ విక్షిష్టేంద్రియాధియో దేవాస్తే స్పృహది స్థితం. నవిందతి ప్రియం శశ్వాన్ ఆత్మానం కిముతాపరే. నవిందంతి ప్రియం శశ్వాదాత్మానం కిముతాపరే. దేవతలకు ఉన్నత లోకవాసము వంటి లాభములు ఉన్నను భౌతిక పరిస్థితులకే వారి మనస్సు బుద్ధి ఇంద్రియములు కల్లోలితులై ఉండును. అందువలన హృదయమునందు శాశ్వత నివాసుడు దేవదేవుని తెలుసుకున్నట్లో వారిని విఫలరగుదురు. అట్లయినచో అల్ప లాభములను కలిగిన మానవుల వంటి ఇతరులను గూర్చి వేరుగా తెలుపినది ఏమున్నది? భాష్యం. దేవదేవుడు ఎల్లది హృదయముల్లో సదా విరాజమానుడై ఉన్న విషయము యథార్థము. ఈశ్వర సర్వభూతానాం ఉదశేర్జున తిష్టతి. కానీ చింతల కారణమున అనగా ఈ భౌతిక జగత్తులో అవి అనివార్యమైనవి. భగవంతుడు చెంతనే ఉన్నప్పటికీ మనము అతన్ని ఎరుగుదాలము. భౌతిక పరిస్థితులచే సదా ఉద్విగ్నులై ఉండేటి వారికి యోగ విధానము ఉపదేశింపబడినది. దానిచే మనుజుడు హృదయస్థుడగు భగవాను యందు మనస్సును సంలగ్ధము నర్చగలడు. ధ్యానావస్థిత తద్గదేవ తేన మనసా పశ్యంతి యోం యోగిన. భౌతిక పరిస్థితుల యందు మనస్సు ఇంద్రియములు సదా కల్లోలితమై ఉండును. కనుక ధారణము ఆసనము ధ్యానాది యోగ పద్ధతులచే మనస్సును శాంతపరచి భగవంతునిపై సంలగ్నం అనర్చవచ్చును. అనగా యోగ విధానము భగవంతుని అనుభూత అనర్చుకుంటకు ఒక భౌతిక యత్నము వంటిది. కానీ భగవత్ అనుభూతికి భక్తి యోగము ఆధ్యాత్మిక పద్ధతి అయి ఉన్నది. ఖట్వాంగుడు ఆధ్యాత్మిక పదమును స్వీకరించినందున భౌతికమైన దేని యందును ఇష్టమును చూపలేడు. భక్త్యా మాం భవయి జానాతి, కేవలము భక్తి ద్వారానే నేను తెలియబడదును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.55 అందు పలికెను. పరబ్రహ్మము దేవదేవుడు నగు శ్రీకృష్ణుని కేవలము భక్తి యోగము ద్వారానే మనుజుడు తెలుసుకోగలడు. యోగము ద్వారా గాని జ్ఞానము ద్వారా గాని తనను తెలుసుకునవచ్చునని కృష్ణుడు ఎన్నూ చెప్పలేదు. భక్తి అన్ని భౌతిక ప్రయత్నముల కన్నా ఉన్నతమైనది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మార్జనావృతం. జ్ఞానము చేత గాని పుణ్యము చేత గాని మిశ్రితముగాక భక్తి అమలమై అలరారును. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ దేవతల గురించి మాట్లాడుతున్నారు. దేవతలు ఉన్నత లోక వాసులే అయినప్పటికీ వారు కూడా భౌతికమైనటువంటి పరిస్థితులతో కల్లోలితమై ఉంటారు. అంటే వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళ యొక్క బుద్ధి అనేటువంటిది భౌతిక పరిస్థితులతో కల్లోలితమై ఉంటుంది. ఏమిటి భక్తులకి దేవతలకి మధ్య తేడా, ఏమిటి అభక్తులకి దేవతలకి మధ్య తేడా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. భక్తులు భగవత్ సేవను కోరుకుంటారు, అభక్తులు తమ ఇంద్రియాల సేవను కోరుకుంటారు, తమ ఇంద్రియ సుఖాన్ని కోరుకుంటారు, వాళ్ళు భోగించాలి అని కోరుకుంటారు. పూర్తిగా భగవంతుడి యొక్క సేవను మాత్రమే కోరుకున్నటువంటి వ్యక్తి భక్తుడైతే నాకు భగవత్ సేవ అవసరం లేదు, నాకు భౌతికమైనటువంటి ఇంద్రియాలకు సేవ చేసుకోవడమే కావాలి అని కోరుకునేటువంటి వాడు అభక్తుడు. ఈ ఇద్దరికి మధ్యస్థంలో ఉన్నటువంటి వాడు దేవత. దేవత ఏం చేస్తారు అని అంటే భౌతిక ఇంద్రియాలని తృప్తిపరచుకోవడము కోరుకుంటారు, మళ్ళీ భగవంతుడి యొక్క సేవని కోరుకుంటారు, రెండింటినీ కోరుకుంటారు. అంటే భగవత్ సేవ చేస్తూనే భౌతిక సుఖాలను కూడా కోరుకుంటారు. అందుకనే దేవతలకు ముక్తి రాదు, భక్తుల
దేవతలకి ముక్తి వస్తుంది, కానీ దేవతలకు ముక్తి రాదు. దేవతలు కేవలం ఈ భౌతిక విషయంలోనే ఉండిపోతారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు అని అంటే, నేను కూడా ముక్తిని పొందాలి అని అంటే నేను కూడా మానవ జన్మను పొందాలి అని అనుకుంటారు. మానవ జన్మను పొందితే చాలా ఈజీగా ముక్తి వస్తుంది, చాలా ఈజీగా భక్తి యోగంలో ఉండొచ్చు. దేవతల ముక్తి మార్గంలో ప్రయాణించాలంటే వాళ్ళకు ఉన్నటువంటి సుఖాల మధ్యలో, వాళ్ళకు ఉన్నటువంటి వసతుల మధ్యలో పూర్తిగా భక్తి యోగంలో నిమగ్నం అయిపోవడము అనేటువంటిది మానవులకి ఉన్నటువంటి అవకాశం వాళ్ళకి లేదు. అందుకనే వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యం వలన, వాళ్ళకు ఉన్నటువంటి సుఖాల వలన వాళ్ళు మానవులు చేయగలిగినంత భక్తిని వాళ్ళు చేయలేరు, అకుంఠితమైనటువంటి భక్తిని వాళ్ళు చేయలేరు. అందుకనే మనం చేసేటువంటి భక్తి జ్ఞానంతో కానీ పుణ్యంతో కానీ మిశ్రితం అయిపోకూడదు. చాలా మంది నేను భక్తిని చేస్తున్నాను అనేటువంటి భావనలో పుణ్యాలు చేస్తూ ఉంటారు. గొప్ప గొప్ప పుణ్యాలు చేసేటువంటి వ్యక్తులు కూడా ముక్తిని పొందలేరు. ఎందుకంటే వాళ్ళ భక్తి పుణ్యంతో మిశ్రితం అయిపోయింది, వాళ్ళ భక్తి జ్ఞానంతో మిశ్రితం అయిపోయింది. కాబట్టి వాళ్ళు చేసేటువంటి పుణ్యమైనా, వాళ్ళు చేసే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానమైనా కానీ భక్తి యోగంలోకి వ్యక్తి రావడం కోసం ఉపయోగపడాలి. అది అంతిమ లక్ష్యం. అంతేకాని జ్ఞానంతో పరిమితం అయిపోకూడదు, పుణ్యంతో పరిమితం అయిపోకూడదు. ఇంతకాలం నుంచి మేము చాలా పూజలు చేస్తూ వస్తున్నాము, చాలా పుణ్యాలు చేస్తూ వస్తున్నాము, చాలా దాన ధర్మాలు చేస్తూ వస్తున్నాము, కాబట్టి మేము భక్తిలో ఉన్నాము అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో కాబట్టి శుద్ధ భక్తి అంటే జ్ఞానంతో కూడా మిశ్రితం అయిపోకూడదు, శుద్ధ భక్తి అంటే పుణ్యంతో కూడా మిశ్రితం అయిపోకూడదు. అది శుద్ధ భక్తి అంటే. అందుకనే శుద్ధ భక్తి అమలమైనది అంటే కలిసి లేదు, దేనితోటి కలిసి లేదు. అందుకని మనకి కర్మ మిశ్రిత భక్తి, జ్ఞాన మిశ్రిత భక్తి ఇలాంటివన్నీ మనకు వద్దు, మనకి శుద్ధ భక్తి కావాలి. ఓకే, ఆ శుద్ధ భక్తి, అలాంటి శుద్ధ భక్తి ద్వారానే కృష్ణుడు గురించి మనం తెలుసుకోగలుగుతాం. అందుకనే కృష్ణుడే అంటారు స్వయంగా 18వ అధ్యాయంలో, భక్త్యా మామ బిజానాతి, ఎవరైతే భక్తుడు భక్తి యోగంలో ఉంటారో అలాంటి వ్యక్తుల ద్వారానే నేను తెలియబడతాను అనేటువంటి విషయం. కాబట్టి ఇంద్రియాలను కల్లోలిత పరిచేటువంటి భౌతికమైనటువంటి సుఖాలని ఆయన కోరుకోలేదు కట్వాంగ మహారాజు. ఈవెన్ దేవతలు అలాంటి భౌతిక సుఖాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన కోరలేదు. ఓకే, సో నెక్స్ట్ అనుపమ మాతాజీ చదువుతారా? శోభారాణి మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. అధేశ మాయా రచితేషు సంగం, అదేశ మాయా రచితేషు సంగం, గుణేషు గంధర్వ పురోపమేషు, గుణేషు గంధర్వ పురోపమేషు, రూఢం ప్రకృత్యాత్మని విశ్వకర్తు, రూఢం ప్రకృత్యాత్మని విశ్వకర్తు, భావేన హిత్వా తమహం ప్రపద్యే, భావేన హిత్వా తమహం ప్రపద్యే, కనుక భగవన్ మాయచే సృజింపబడిన వాని యడ ఆసక్తిని నేనిప్పుడు విడవలేను. కేవలం అతని చింతన మందే నెలకొని సంపూర్ణ శరణాగతుడను కావలేను. భగవన్ మాయచే రచితమైన ఈ భౌతిక సృష్టి పర్వతం పైన లేదా అరణ్యం నందు గోచరించడి ఊహ కల్పిత నగరము వంటిది. ప్రతి బద్ధజీవుడు భౌతిక విషయముల పట్ల సహజానురాగమును ఆసక్తిని కలిగి ఉండును, కానీ మనుజుడు అట్టి ఆసక్తిని విడిచి దేవదేవుని శరణు జొచ్చవలేను. భాష్యము, విమానంలో పర్వత ప్రాంతము గుండా ప్రయాణించినప్పుడు ఒకప్పుడు ఆకాశమున భవంతులతోనూ గోపురములతోనూ గూడినట్టి నగరము కానరావచ్చును, అటువంటిదే మహారణ్యం నందును ఒకప్పుడు కానవడును, అది ఏ గంధర్వపురము. ఈ సమస్త ప్రపంచము అట్టి గంధర్వపురం వంటిది. లౌకికుడు ప్రతి వ్యక్తి దాని ఎడ ఆసక్తుడై ఉండును, కానీ కృష్ణ భక్తి భావనలో అగ్రసరుడైనందున కట్వాంగుడు అట్టి వాని ఎడ అనాసక్తుడై ఉండెను. భక్తుడు బాహ్యమునకు లౌకిక కర్మలలో నియుక్తుడై ఉన్నను, తన స్థితి అతడు చక్కగా ఎరిగి ఉండును. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ముచ్చతే, శ్రీకృష్ణుని ప్రేమ భక్తి సంబంధమున మనుజుడు లౌకిక కలాపములతో నెలకొనినచో అతడు యుక్త వైరాగ్య స్థితుడైనట్లు చెప్పబడును. ఈ భౌతిక జగత్తులో దేనిని కూడా ఇంద్రియ భోగార్థము స్వీకరింపరాదు, ప్రతి దానిని కృష్ణ సేవ కొరకే అంగీకరింపవలెను. ఆధ్యాత్మిక జగత్తు నందలి ప్రవృత్తియే ఇట్లుండును.
భౌతికాసక్తిని త్యజించి దేవదేవునికి శరణొచ్చునని కట్వాంగ మహారాజు ఉపదేశించుతున్నాడు. అది ఏ వైరాగ్య విద్యను గూడియున్నట్టి విశుద్ధ భక్తి యోగము. వైరాగ్య విద్యాని వైరాగ్యానిజ భక్తి యోగ భక్తి యోగ శిక్షార్థమేక పురుష యోగ శిక్షార్థమేక పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారి కృపాముద్దిర్య స్తమహం ప్రపద్యే. ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు రూపమున అవతరించిన దేవదేవునికి నేను శరణుజొచ్చెదను. దయాసాగరుడైన ఆయన వైరాగ్యము జ్ఞానము భక్తి యోగములను బోధించుటకే అవతరించినాడు. చైతన్య చంద్రోదయ నాటకము 6.74. ఈ వైరాగ్య విద్యను శ్రీ చైతన్య మహాప్రభువే ప్రవేశపెట్టిరి. దాని ద్వారా మనుజుడు భవబంధ విముక్తుడై ప్రేమ భక్తిలో నెలకొనగలడు. ఈ భౌతిక జగత్తు నందలి మన మిథ్యా ప్రతిష్టను పరిహరించుటకు భక్తి యోగ విధానమైన కృష్ణ చైతన్యోద్యమే ఏకైక పద్ధతి అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుదండ. సో కట్వాంగ మహారాజు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. ఏమని తెలియజేస్తున్నారు అని అంటే, భగవంతుడి యొక్క బాహ్యశక్తి ఏదైతే ఉందో ఈ బాహ్యశక్తిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క మాయే. అంటే మనకు కనపడేటువంటి ప్రతిదీ కూడా మాయ. ఇది శాశ్వతము అని గనక మనం అనుకున్నట్లయితే, దాని వెంట గనక మనం పడినట్లయితే మనం ముక్తిని కోల్పోతాం. అందుకనే నాకు ఏదైతే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈయన గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు గాల్లో కూడా మేడలు కనిపిస్తాయి, నగరాలు కనిపిస్తాయి, ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా గంధర్వపురాలు. ఏ విధంగా అయితే గాల్లో కనిపించే గంధర్వపురాలు ఎలా ఉంటాయో అలానే ఈ భౌతిక విషయంలో కనిపించేటువంటి ప్రతిదీ కూడా ఐశ్వర్యము, సంపద, గ్రామాలు, అందాలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఒక మాయ లాంటిది. వీటి యొక్క ఆకర్షణలో పడిపోయి వీటి ఎడ వైరాగ్యాన్ని కనుక ప్రదర్శించకుండా ఉన్నట్లయితే మనం భక్తి యోగంలోకి రాలేము. కాబట్టి వీటికంటే ముఖ్యమైనది ఏమిటి, వీటన్నిటి ఎడ నేను కనుక వైరాగ్యాన్ని ప్రదర్శించినట్లయితే అప్పుడు నేను భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణు వేడగలుగుతాను. అదే ఉత్తమమైనటువంటి ఇది, ఈ మాయ నుంచి బయటపడగలుగుతాము అని కట్వాంగ మహారాజు తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ఏం చేయాలి? ఓకే, మనం మాయలో ఉన్నాము. మరి మనం మాయలో ఉన్నాము అని అంటే ఈ మాయలో ఉండి కూడా మరి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేటువంటి దానికి కూడా కట్వాంగ మహారాజు ఇక్కడ తెలియజేస్తున్నారు. బయట కనిపించేటువంటి ప్రతిదీ మాయే అయినప్పటికీ ఇదంతా కూడా భగవంతుడి సంబంధంలో మనము భగవంతుడి కోసం కనుక ఉపయోగించగలిగితే, అంటే మనం చూడగలిగినటువంటి ప్రతిదీ, మనం పొందగలిగినటువంటి ప్రతిదీ, మనకు ఉన్నటువంటి ప్రతిదీ భగవత్ సంబంధంలో భగవంతుడి సేవలో కనుక వాడినట్లయితే అప్పుడు మనల్ని మనము మాయ ప్రభావం నుంచి బయటపడేలా చేసుకోగలుగుతాం. లేదు అని అంటే కనుక అలానే మాయలోనే ఉండిపోతాము. కాబట్టి దానిని యుక్త వైరాగ్యం అంటారు. కట్వాంగ మహారాజు మనకు చెప్తుంది ఏమిటి అని అంటే యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించమని చెప్తున్నారు. అంతేగాని వైరాగ్యాన్ని ప్రదర్శించమని చెప్పట్లేదు. ఎందుకంటే బలవంతంగా ఏదైనా వదిలేస్తే అది మనల్ని ఇంకా రెచ్చగొడుతుంది, మనలో దాని యొక్క కోరికను ఇంకా పెంచుతుంది. ఎందుకంటే మనము బలవంతంగా ఏదైనా వద్దు అనుకుంటే దాని గురించే ఎక్కువ ఆలోచిస్తాం. అది నెగిటివ్గా అయినా సరే ఎక్కువగా ఆలోచిస్తాం. దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో దాని మీద మనకి ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి ఇలా ఏదైనా సరే వస్తువుని, ఏదైనా సరే భౌతికమైన విషయాన్ని బలవంతంగా వదిలేయటం కాకుండా దాన్ని స్వీకరించి దాన్ని కృష్ణ భక్తిలో వాడాలి. అప్పుడు ఆ వస్తువు వల్ల కలిగేటువంటి ఆనందం, ఆ వస్తువు వల్ల కలిగేటువంటి ఇంద్రియ భోగం కూడా మనల్ని బంధించకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిలో మనం వాడతామో అప్పుడు అది వైరాగ్య విద్య అంటే. ఓకే, వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి విధానం అంటే అది. నెక్స్ట్ రామకృష్ణ ప్రభు. ఇతి వ్యవసితో బుద్ధ్యా నారాయణ గృహీతయా. ఇతి వ్యవస్థితో బుద్ధ్యా నారాయణ గృహీతయా. ఇత్వాన్య భావం అజ్ఞానం తతస్వం భావమాస్తితః. ఇత్వాన్య భావం అజ్ఞానం తత స్వల భావమాస్తితః. ఈ విధంగా కట్వాంగ మహారాజు భక్తి యోగం నందు పురోగమించిన బుద్ధి చే
అజ్ఞానపూర్ణమగు దేహంతో గల మిథ్యా తాదాత్యమును త్యజించెను. నిత్య సేవక భావంతో అతడు భగవత్ సేవలో నెలకొనెను. భాష్యము. భాష్యం బై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాదికి జై. మనుజుడు వాస్తవముగా విశుద్ధ కృష్ణ భక్తుడైనప్పుడు ఎవ్వరును అతనిని శాసించేడి హక్కును కలిగి ఉండరు. కృష్ణ భక్తి యందు నెలకొనినప్పుడు మనుజుడు అజ్ఞానాంధకారమునకు ఆవలయుండును. అట్టి తపస్సు నుండి పూర్తిగా ముక్తుడై అతడు తన నిజస్థితిలో నెలకొనును. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. జీవుడు నిత్య కృష్ణదాసుడు. ఆ విధంగా అతడు అన్ని విధముల కృష్ణ సేవలో నియుక్తుడైనప్పుడు జీవన పూర్ణత్వంను సాధించగలడు. హరే కృష్ణ. ఇంత పూర్తి జ్ఞానంలో ఉన్నటువంటి ఆయన శరీరం వల్ల, అంటే భౌతికమైనటువంటి శరీరం వల్ల కలిగినటువంటి అజ్ఞానం నుంచి దూరం అయిపోయి ఉన్నాడు ఆయన. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా కారణం ఏమిటి అని అంటే, మనం యాక్చువల్గా నిజస్థితి ఏమిటి అని అంటే కృష్ణ భక్తులం, కృష్ణ సేవకులం. కృష్ణ సేవకు అంటే మనము కృష్ణ సేవకులుగా కాకుండా మన ఇంద్రియాలకి మనం సేవ చేసుకునేలా, మన కుటుంబ సభ్యుల ఇంద్రియాలకు మనం సేవ చేసేలా ఉండడానికి కారణం ఎందుకైపోయింది, ఎందుకైంది అంటే మనం ఈ భౌతికమైనటువంటి శరీరంలోకి రావడం వల్ల అయిపోయాం. భౌతిక శరీర సాంగత్యంలోకి రావడంతో, అంటే ఈ భౌతిక విశ్వం యొక్క సంపర్కంలోకి రావడం వల్ల మనం అందరం కూడా మన యొక్క నిజస్థితి గురించి మర్చిపోయాం. అంటే ఏంటి, అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం ఉండదు. అంటే మనకి శరీరం వల్ల కలిగినటువంటి అజ్ఞానం నుంచి దూరం అయిపోయాడు ఖాట్వాంగ మహారాజు. తన పూర్తి ఆత్మజ్ఞానంతో తను నిత్య సేవకుడుగా భగవత్ సేవలోనే నిలబడి ఉన్నారు. అందుకనే ఖాట్వాంగ మహారాజు ముక్తుడు. ఓకే, నెక్స్ట్ అనుపమ మాత. యత్తద్బ్రహ్మ పరం సూక్ష్మం ఆశూన్యం శూన్యకల్పితం. అనుపమ మాదలి. హరే కృష్ణ ప్రభుజీ. యత్తత్ బ్రహ్మ పరం సూక్ష్మం శూన్యం శూన్యకల్పితం. యత్తత్ బ్రహ్మ పరం సూక్ష్మం అశూన్యం శూన్యకల్పితం. యత్తత్ బ్రహ్మ పరం సూక్ష్మం అశూన్యం శూన్యకల్పితం. భగవాన్ వాసుదేవేతి యం గృణంతి హి సాత్వతాః. భగవాన్ వాసుదేవేతి యం గృణంతి హి సాత్వతః. భగవంతుడు నిరాకారుడు అనియు లేదా శూన్యమనియు, అనగా నిజమునకు అతడు శూన్యం కాదు, తలంచు అల్పజ్ఞులకు దేవదేవుడకు వాసుదేవుణ్ణి తెలుసుకునుట అత్యంత కఠినము. అందువలన విశుద్ధ భక్తులే అతనిని తెలుసుకొని కీర్తిందురు. భాష్యము. శ్రీమద్ భాగవతం 12.1.2.11 ఇప్పుడు చెప్పబడినది. వదంతి తత్వ తత్తత్వ విదస్తత్వం యస్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానీతి శబ్యతే. బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనడి మూడు దశలలో పరతత్వము అనుభూతి మగును. భగవానుడే సరస్వమునకు మూలము. బ్రహ్మము భగవానుని పాక్షిక ప్రాతినిధ్యము. నల్లరి హృదయములలో వసించి ఉన్నట్టు పరమాత్ముడకు వాసుదేవుడు కూడా భగవాను ఉన్నతమగు అనుభూతియే. కానీ మనుజుడు దేవదేవుని తెలుసుకున్నప్పుడు వాసుదేవుడే పరమాత్ముడు నిరాకార బ్రహ్మము రెండును అని అనుభూతి మొనర్చుకొనినప్పుడు పూర్ణ జ్ఞానమున నిలిచిన వాడగును. కనుకనే అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, పరమం భవాన్ అని కీర్తించను. పరం బ్రహ్మ అను పదము నిరాకార బ్రహ్మమునకు మరియు సర్వవ్యాపి పరమాత్మునికి ఆశ్రయమును సూచించును. సక్త దేహం పునర్జన్మ నైతి మామేటి అని శ్రీకృష్ణుడు పలికిన దానికి అర్థం ఏమనగా, భక్తుడు పరిపూర్ణానుభూతి పిమ్మట భగవద్ధామమునే చేరును. ఖట్వాంగ మహారాజు దేవదేవుని ఆశ్రయమును స్వీకరించి అట్టి సంపూర్ణ శరణాగతిచే పరమగతిని సాధించను. శ్రీమద్ భాగవతంలోని అంశుమానుని వంశము అను నవమ స్కందము నందలి 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. మహారాజు ఇంకేం చెప్తున్నారు అని అంటే, మన అందరికీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, కానీ భగవంతుడికి సంబంధించి తప్పు జ్ఞానం ఉండకూడదు. నిజం కానటువంటి దాన్ని నిజం అనుకోకూడదు భగవంతుడికి సంబంధించినటువంటి విషయంలో.
యాక్చువల్గా చాలామంది భగవంతుడు అంటే నిరాకారుడని, భగవంతుడు అంటే అసలు ఏమీ లేదు శూన్యం అని, అదొక అదృష్ట శక్తి అని నమ్మేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలా నమ్మేటువంటి వ్యక్తులు భక్తి యోగంలోకి రావడం కష్టం. అందుకనే వాళ్ళకి మనం ఏం చెప్పినా కానీ మీ దారి మా దారి ఒకటే, ఏ దారైనా గోదారే అంటారు. అంతేకాని అందరూ ఒక చోటికి వెళ్ళరు. అలా నమ్మకుండా ఉంటే అయినా సరే మనం చెబితే వింటారు, అలా నమ్మేటువంటి వ్యక్తులకి చెప్పినా వినరు. అందుకనే ఎవరో ఒకళ్ళు గురువుగా దొరికేస్తే తీసుకొని వాళ్ళ యొక్క మార్గాన్ని అనుసరిస్తూ మనము కూడా డీప్గా వాళ్ళ ఫిలాసఫీలో ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుతుంది అని అంటే, భగవంతుడు నిరాకారం అని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేసి భగవంతుడు సాకార రూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని చెప్పినా కానీ నమ్మని స్థితికి, చెప్పినా కానీ వినని స్థితికి మనం చేరుకోకూడదు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ కాట్వాంగ మహారాజు కూడా అదే చెప్తున్నాడు, భగవంతుడు అంటే వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అని కేవలం విశుద్ధ భక్తులు మాత్రమే తెలుసుకోగలుగుతారు తప్ప ఇలా నిరాకార బ్రహ్మాన్నో శూన్యవాదాన్నో నమ్మేటువంటి వ్యక్తులు తెలుసుకోలేరు అనేటువంటి విషయాలు చెప్తున్నారు. అందుకనే ఎప్పుడైతే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకోకుండా నిరాకారాన్ని మాత్రమే పూజిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు నిరాకారంలో కూడా లీనమవలేరు, శూన్యంలో కూడా పోలేరు. వాళ్ళు తిరిగి 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 జన్మలు తీసుకుని ఇలానే నరకాలని అనుభవిస్తూ ఉంటారు. జన్మామృత్యు 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 తిరిగి తిరిగి పొందుతూనే ఉంటారు. కాబట్టి నిరాకార బ్రహ్మాన్ని పూజించేటువంటి వ్యక్తులు నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అనుకుంటే మాత్రం వాళ్ళంత మూర్ఖులు ఇంకొకళ్ళు లేరు. ఎందుకంటే కాట్వాంగ మహారాజు లాంటి ముక్తిని పొందినటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాటలు ఇవి, ఎవరో సామాన్యుడు చెప్తున్నటువంటి మాటలు కాదు. సంపూర్ణంగా భక్తి యోగంలో ఉండి ముక్తిని పొందినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఇంతకంటే ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఇంకోటి ఉండదు. ఎందుకంటే కృష్ణుడు పొందినటువంటి వ్యక్తులు కృష్ణుడు ఎలా పొందాలి అనేటువంటి విషయం చెప్తుంటే ఇక అంతకంటే ప్రామాణికత ఇంకేముంటుంది. కాబట్టి మనం అందరం కూడా కృష్ణుడి యొక్క అంటే వాసుదేవుని యొక్క సాకార రూపానికి పూజించేటువంటి భక్తులుగా మారకపోతే తప్ప మనకి కృష్ణ ధామానికి వెళ్ళేటువంటి అవకాశం రాదు. ఇక వేరే ఇతర మార్గాలలో మనం చేసేటువంటి ప్రయత్నాలు మనల్ని ఆధ్యాత్మిక మార్గం నుంచి పతనం చెందేలానే చేస్తాయి తప్ప ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించేలా చెయ్యవు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే భగవంతుడికి రూపముంది, భగవంతుడి యొక్క జన్మ కర్మ గురించి తెలుసుకోవడమే భక్తి అంటే. అంతేకాని నిరాకార బ్రహ్మం గురించి ఆలోచిస్తూ నిరాకార బ్రహ్మం మీద ఏ భావం వ్యక్తం చేస్తాం? ఒక భావమే లేనప్పుడు భగవంతుడితోటి మనం ఒక బంధాన్ని కలిగి ఉండాలి అని చెప్పాం. మరి నిరాకారంతో భావమే వ్యక్తం చేయలేనప్పుడు కనపడనది వినపడనది దాని మీద మనం ఏ భావం వ్యక్తం చేస్తాం? మనం మన కళ్ళమ్మటి నిరాకార బ్రహ్మం గురించి ఆలోచిస్తే కళ్ళమ్మటి నీళ్ళు ఎలా వస్తాయి? రావు. ఆ భావాన్ని వ్యక్తం చేయలేనటువంటి ఒక రూపము లేనటువంటి దాని గురించి చేసేటువంటి భక్తి గురించి కృష్ణుడు మాట్లాడలేదు భగవద్గీతలో. జన్మ కర్మ చర్యదివ్యం ఏవం ఏ వ్యక్తి తత్వత, అంటే నా జన్మ గురించి నా కర్మ గురించి నా లీలల గురించి తెలుసుకోండి, అప్పుడు తిరిగి మీరు ఈ భూలోకంలోకి రాకుండా తిరిగి మళ్ళీ ఈ యొక్క శరీరాన్ని తీసుకోకుండా మీరు సంపూర్ణంగా శాశ్వతంగా ముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేశారు. కాబట్టి భగవంతుడికి రూపం ఉంది, ఆయన అవతరిస్తారు, ఆయన గురించి మనం తెలుసుకోవడం కోసమే ఆయన అవతరిస్తారు, ఆయన లీలల గురించి మనం శ్రవణం చేయడం కోసమే ఆయన అవతరిస్తారు. ఆ లీలలు శ్రవణం చేయడం వల్ల ఆయన జన్మ గురించి తెలుసుకోవడం వల్ల మనం ముక్తులం అవుతాం. ఓకే, సో ఈ విధంగా కృష్ణుడిని అర్థం చేసుకోవాలి. ఇది కాట్వాంగ మహారాజు చేసినటువంటి పని. ఆ విధంగానే కాట్వాంగ మహారాజు ముక్తిని పొందడము అనేటువంటి జరిగింది. ఇది ఇక్కడికి 9వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. అంశుమానుడి వంశంలో ఉన్నటువంటి కాట్వాంగ మహారాజు గురించి కూడా మనము పూర్తిగా తెలుసుకున్నాం. ఇక 10వ అధ్యాయము, ఇక ఈ వంశంలోనే ఉన్నటువంటి ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో శ్రీరామచంద్రుడు నెక్స్ట్. సో మనం రాబోయేటువంటి క్లాస్లో అంటే రేపటి క్లాస్లో మనము శ్రీరామచంద్రుడి లీలలు మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.